గెలుపు గుర్రాల కోసం బీజేపీ అన్వేషణ మొదలు పెట్టింది. ప్రాథమిక సర్వే నివేదికల ప్రకారం ఆశించిన స్థాయిలో పనితీరు కనబర్చని, కనీసం 100 మంది సిట్టింగ్ ఎంపీలకు సంబంధించిన నివేదికలను సమీక్షిస్తోందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ స్థానాల్లో రాష్ట్ర మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలను బరిలోకి దింపే అవకాశాలను కూడా పార్టీ పరిశీలిస్తోందని తెలిపాయి. రెండు ఎన్నికల్లో కొత్త ముఖాలను తెరపైకి తేవడంలో భాగంగా ఇటీవల జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో 21 మంది ఎంపీలను బీజేపీ రంగంలోకి దించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుంచి 7 చొప్పున, ఛత్తీస్గఢ్ లో 4, తెలంగాణలో 3 పోటీ చేశారు. వీరిలో 12 మంది విజయం సాధించగా మరో 9 మంది ఓడిపోయారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మటుకు ఎంపీ అభ్యర్థులుగా కొత్త వారికి అవకాశం దక్కవచ్చని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్న యూపీలో 15 మందికి పైగా సిట్టింగ్ ఎంపీలకు, గుజరాత్లో 8, బీహార్ 10, మహారాష్ట్ర 10, మధ్యప్రదేశ్లో 11 మందికి ఈసారి టికెట్లు దక్కడం కష్టమేనని తెలుస్తోంది. యూపీ ఎంపీల్లో 5 75 ఏళ్ల పైబడిన వారు కాగా, మరో 10 మంది పనితీరు సంతృప్తికరంగా లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. 2024 ఎన్నికల్లో టికెట్లు దక్కే అవకాశం లేని సిట్టింగ్ ఎంపీల జాబితాలో హేమమాలిని, వరుణ్ గాంధీ, మేనకా గాంధీ, గౌతమ్ గంభీర్ తదితరులు ఉన్నట్లు వివరించాయి. ఈ ఎంపీల సర్వే నివేదికలను బేరీజు వేసుకుని ఆ స్థానాల్లో బలమైన అభ్యర్థి ఎవరనే దానిపై పార్టీ ఆరా తీస్తోంది. ఎంపీలను తొలగించే విషయంలో 2 అంశాలను ప్రధానంగా పరిగణిస్తారు. ఒకే స్థానం నుంచి చాలాసార్లు గెలుస్తూ వస్తున్నవారు, ఇక అక్కడ కొత్త ముఖాన్ని దించాల్సిన అవసరం ఉంటుంది. ఇక 2, పనితీరు బలహీనంగా ఉన్నవారి బదులుగా మరో బలమైన అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉంటుంది అని బీజేపీ లోక్సభ అభ్యర్థులను అంచనా వేస్తున్న సీనియర్ నేత ఒకరు వివరించారు. అసోసియేషన్ ఆఫ్ బ్రిలియంట్ మైండ్స్ సంస్థ చేపట్టిన ప్రాథమిక సర్వేలో దాదాపు 100 మంది ఎంపీల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని తేలిందని చెప్పారు. అయితే వీరి విషయంలో తుది నిర్ణయం తీసుకునే ముందు మరికొన్ని ఫీడ్బ్యాక్లు తీసుకుంటామన్నారు. అదేవిధంగా అభ్యర్థుల ఎంపికపై నమో యాప్లోనూ సర్వే నిర్వహిస్తారని తెలిపాయి. పాలన, నాయకత్వానికి సంబంధించి వివిధ అంశాలపై ప్రజల స్పందన కోరుతూ ఈ యాప్లో 14 ప్రశ్నలతో కూడిన జన్మన్ సర్వేను ప్రధాని మోదీ ఇటీవలే ప్రారంభించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 50% పైగా ఓట్లు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ నాయకులకు ప్రధాని మోదీ సూచించారు. ఢిల్లీలో జరిగిన పార్టీ జాతీయ పదాధికారుల అంతర్గత సమావేశంలో ఆయన ప్రసంగించారు. 2024 ఎన్నికల్లో పార్టీ ఓట్ల శాతాన్ని గత ఎన్నికల్లో కంటే 10% పెంచేందుకు కృషి చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. 2019 303 సీట్లు గెలిచామని, ఇప్పటి నుంచి మిషన్ మోడ్లో పనిచేస్తే ఈసారి మరిన్ని సీట్లు గెలుచుకుంటామని చెప్పారు. సోషల్ మీడియాలో దూకుడుగా అభిప్రాయాలు వ్యక్తం చేయాలని పార్టీ అధిష్టానానికి సూచించారు. ప్రతిపక్షాలు చేస్తున్న ప్రతికూల ప్రచారాన్ని తిప్పికొట్టేలా ప్రజలకు వాస్తవాలను వివరిస్తూ సానుకూల సమాధానాలు ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి అవగాహన కల్పించేందుకు చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా పెద్ద సంఖ్యలో మహిళలు, యువత, రైతులు, పేదలను చేరుకోవాలని ప్రధాని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. ఓట్ల పెంపుతో పాటు రామాలయం మీద కూడా దృష్టిని కేంద్రీకరించాలని బీజేపీ నిర్ణయించింది. బీజేపీ దెబ్బకు ప్రతిపక్షాలు దిగ్భ్రాంతి చెందాయని అమిత్ షా అన్నారు.